మాట్లాడేటువంటి సందర్భంలో బడ్జెట్ మీద గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి 0.5% ఎఫ్ఆర్బిఎం అవకాశం ఇచ్చినా మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సంస్కరణలు అమలు చేయొద్దని, వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టొద్దని మేము 30,000 కోట్లు వదులుకున్నామని నేను శాసనసభలో చెప్పడం జరిగింది. నేను ఈ విషయం మాట్లాడేటువంటి సందర్భంలోనే సడన్గా ముఖ్యమంత్రి గారు ఆయన మైక్ తీసుకొని, ఆయన గారు గతంలో మీ ప్రభుత్వం సంతకాలు పెట్టింది, ఇగో మీ అధికారులపై అగ్రిమెంట్లు చేసిండ్రు అని ఒక కాగితాన్ని చూపించి సభను, సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని పక్కదోబట్టించే ప్రయత్నం చేశారు. ఈ అగ్రిమెంట్ ఎక్కడిది? ఇది ఆల్రెడీ నేను చెప్పిందే, ఆయన కొత్తగా వెలికి తీసిందేం లేదు. గతంలో ఉదయ్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వము దేశంలోని అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టి 27 రాష్ట్రాలను ఉదయ్లో చేర్చారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉదయ్ స్కీమ్లో జాయిన్ అయింది. దేశంలో 27 రాష్ట్రాలు జాయిన్ అయినాయి, తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అయింది. అయితే ఈ ఉదయ్ స్కీమ్లో ఉన్నదేంటిది? ఇప్పటికే ఎక్కడైతే మీటర్లు ఉన్నాయో ఆ మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఈ అగ్రిమెంట్లో ఉంది. అది కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మినహాయిస్తూ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కాకుండా 500 యూనిట్లకు పైగా కరెంటు కాల్చుతున్నటువంటి మీటర్లకు ఆ పాత మీటర్ల జాగాలకు కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు ఏం సేవను పక్కతో పట్టించే ప్రయత్నం చేసినారు? మీరు వ్యవసాయ బావులకు మోటార్లకు మీటర్లు పెట్టాలని మీరు ఆల్రెడీ సంతకం పెట్టారు అని ఒక తప్పుడు మెసేజ్ను పంపించే ప్రయత్నం చేశారు. ఇదేమో 2017 ఈ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగినటువంటిది 9 జూన్ 2021. ఇగో ఇది 9 జూన్ 2021 నాడు కేంద్ర ప్రభుత్వం, మీరు రాష్ట్రాలు వ్యవసాయ బావులకు మీటర్లు పెడితే మీ రాష్ట్రాలకు 0.5% ఎఫ్ఆర్బిఎం అధికంగా ఇస్తాం, అంటే తెలంగాణకు దాదాపు 30,000 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉండే. ఈ 30,000 కోట్లు మాకు వద్దు, మా రైతులు మాకు ముఖ్యం, నా గొంతులో ప్రాణం ఉండగా రైతుల బోరు బావుల కాడ మీటర్లు పెట్టను అని మేము 30,000 కోట్లు 2021 వదులుకున్నాం. అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు సభలో అంటుండ్రు, మీరేదో ఎలక్షన్ల ముందు రైతుల్లో వ్యతిరేకత వస్తుంది అని వదులుకున్నారు అన్నారు. ఇది వచ్చింది ఎప్పుడు? 9 జూన్ 2021. కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పింది ఇందులో? 31 మార్చి 2021లోగా మీరు మీ యొక్క ఇష్టాన్ని తెలియజేయండి, అంటే మాకు ఇచ్చిందే 2 నెలల టైం, 31 మార్చి 2021లోగా మీరు ఇలా చేస్తారా చేరరా అని అడిగింది. అడిగితే మేము చేరము అని రాశాం. మేము 2021 ఎలక్షన్లు ఉన్నాయా? 3 ఏళ్ల ముంగట, 21 ఫుల్ ఇయర్, 22 ఫుల్ ఇయర్, 23 ఫుల్ ఇయర్. 3 ఏళ్ల ముందంటే ఎన్నికల ముందా ఇది? 3 ఏళ్ల ముందు మేము మీటర్లు పెట్టమని, మాకు మా రైతులు ముఖ్యం, మా రైతు ప్రయోజనాలు ముఖ్యమని మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. అంటే ముఖ్యమంత్రి గారేమో చెప్పేది వేరు, వాస్తవంగా నేను మాట్లాడింది వేరు. కానీ ముఖ్యమంత్రి ఏంటంటే ఆ మందబలాన్ని, సభానాయకుడిగా ఆయనకు మైక్ ఉందనో గొంతు ఉందనో దబాయించో సభను తప్పుదోవ పట్టించి రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో విషయం ఏంది? మేము రైతులకు మీటర్లు పెట్టకుండా మేము స్పష్టంగా 30,000 కోట్లు వదులుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పేది అది డిస్కామ్స్కు, అది ముఖ్యంగా ఉదయ్ స్కీమ్లో చేరాలని కేంద్రం చెప్పింది. అది 2017 ముచ్చట. 2017లో ఉదయ్లో మేము చేరినాం, కేంద్రం ఒత్తిడి వల్ల చేరినాం. 9,000 కోట్ల డిస్కామ్ల అప్పులు మేము టేక్ ఓవర్ చేసినామని నేనే శాసనసభలో చెప్పాను, ఉదయం నా ప్రసంగంలోనే చెప్పాను. చెప్పుతూ ఈ 30 వదిలినామంటే అప్పుడు ఆయన లేచి మాట్లాడింది. మీరు ఏ సందర్భంలో లేచి మాట్లాడారు? రైతులకు మీటర్లు పెట్టము అని 30,000 కోట్లు వదులుకున్నామని నేను చెప్తుంటే మీరు సడన్గా నన్ను కూర్చోబెట్టి సభలో మైక్ తీసుకున్నారు. మైక్ తీసుకొని ఇక మీరు అగ్రిమెంట్లు చేసి కాగితం చూపించారు. అంటే ఏంది? బోడగుండుకు మోకాలకు లింకు పెట్టుడు. నేను చెప్పిందేమో 0.5% ఎఫ్ఆర్బిఎం, మీరు చెప్పేదేమో 2017 ఉదయ్ స్కీమ్. 0.5% ఎఫ్ఆర్బిఎం 2021, మీరు చెప్పిందేమో 2017. ఆ 2017లో ఏమున్నది? ఉదయ్ స్కీము, ఆల్రెడీ మీటర్ ఉన్న చోట ఆ పాత మీటర్ తీసి కొత్త స్మార్ట్ మీటర్ పెట్టమని ఉన్నదండ. అంటే దేశంలో 27 రాష్ట్రాలు చేరినాయి.
నేను చెప్పింది ఏంటి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టమని 30,000 కోట్లు వదులుకున్నాము అని నేను చెప్పిన. అంటే ముఖ్యమంత్రి గారు బోడగుండుకు మోకాలకు ముడిపెట్టి మందబలం ఉందని, ఆయన సభా నాయకుడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ ప్రజలకు తెలుసు కదా, మీటర్లు మేము పెట్టలే కదా. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది, బహుశా ఆయన ఏదన్నా వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడేమో, అందుకోసం మా మీద ఏదో బురద జల్లి ఇదంతా ఒక నాటకం ఆడుతున్నట్టుగా ఉంది. అయినా మేము ఆ స్మార్ట్ మీటర్లు కూడా పెట్టలే ఇప్పటిదాకా. మా గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఆ పరిశ్రమలకు 500 యూనిట్ల పైన కరెంటు కాల్చే పాత మీటర్ల కాడ స్మార్ట్ మీటర్ కూడా మేము పెట్టలే 7 ఏళ్ళల్లో. అగ్రిమెంట్ జరిగిందేమో ఉన్న మీటర్ కాడ స్మార్ట్ మీటర్ పెట్టేది. అది వ్యవసాయేతర, వ్యవసాయానికి